పార్లమెంట్లో నిజంగా కూడా జీఎస్టీ కావచ్చు లేకపోతే ప్రస్తుతం రాబోయేటువంటి విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి బిల్లు కావచ్చు చాలా కీలకంగా కాబోతోంది. ఇప్పటికే టిఆర్ఎస్ తన వైఖరి ఏం చెప్పబోతోంది అనేది వినిపించినప్పటికీ కూడా కొంత సంశయాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నాయి. సో ఏం చెప్తారు, చాలా అంశాల్లో గతంలో కూడా మద్దతు ఇచ్చారు, ఇక్కడికి వచ్చే తరలికి ఇలాంటి పరిస్థితి ఉంటుందా అనేది ప్రశ్న. జయనాథన్ గారు, ఎస్ జగన్నాథన్ గారు, హలో, ఎస్ జగన్నాథన్ గారు చెప్పండి. ఏంటి చాలా అంశాల్లో మీరు మద్దతు ఇస్తూ వచ్చారు, ఒకటి కాదు చాలా అంశాలు లిస్టే చెప్పారు సంపత్ గారు, ఇప్పుడు కూడా అలానే ఉండబోతున్నారా అనేటువంటిది వారి ప్రశ్న, లేదా నిజంగా కూడా ప్రశ్నిస్తారా పోరాడతారా అని. ఎస్ జగన్నాథన్ గారు, ఎస్ వస్తాం జగన్నాథన్ గారి దగ్గరికి కూడా వెళ్తాం. ఎస్ ప్రకాష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా అడుగుతున్నారు, ముఖ్యంగా రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకురాబోయేటువంటి దానివల్ల చాలా నష్టం కలగబోతోంది, పంపు సెట్లకు అన్నిటికీ కూడా మీటర్లు పెట్టబోతున్నారు, ఇది దీనివల్ల నష్టం తెలంగాణ రైతాంగానికి, దీనిపైన బీజేపీ సభ్యులు కూడా కలిసి రావాలని చెప్పి ఇంతకుముందే టీఆర్ఎస్ సంబంధించినటువంటి వారు అడిగారు, దానిపైన అయితే వారి వాదన వినిపించే అవకాశం కూడా ఉంది. మీరేం చెప్తారు? కాదు కాదు కాదు, మీ వాయిస్ కొద్దిగా ప్రకాష్ రెడ్డి గారు వస్తా ఒక్క నిమిషంలో, మీ దగ్గర చిన్న డిస్టర్బెన్స్ ఉంది. జగన్నాథన్ గారు ఏం చెప్తారు, చాలా విషయాలు సహకరించిన మీరు ఇప్పుడైనా ఈ అంశాల్లో నిజంగా ప్రశ్నిస్తారా అనేది. లైన్ డిస్కనెక్ట్ అయింది. ఎస్ ఎస్ ప్రకాష్ రెడ్డి గారు, వస్తాను వస్తాను సార్ మీ దగ్గరికి. ఎస్ పుల్లారావు గారు, పుల్లారావు గారు, జిఎస్టీ విద్యుత్ సంబంధించినటువంటి సంస్కరణల పైన ఎలా రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పార్టీలు? ఎస్ శ్రేయర్ గారు, చిన్న విషయం సంపత్ గారు చెప్పింది, మన డాక్టర్ జగన్నాథన్ గారు చెప్పింది, ఒక చిన్న విషయం. చిన్న పార్టీలకి 5-6 ఓట్లు 10 ఓట్లు ఉన్న వాళ్ళు ఎలాగో వైస్ ప్రెసిడెంట్ అతను గెలుస్తాడు కదా, ఎలాగో డిప్యూటీ స్పీకర్ లోక్సభలో ఆయనే గెలుస్తాడు బీజేపీ. సో దీనివల్ల ఏమిటి లాభం? వెళ్ళి మేము ఓట్ వేసేవంటే ఐడియాలజీ కాదు కదా. ఇప్పుడు లెఫ్టిస్ట్ పార్టీస్, కమ్యూనిస్ట్ పార్టీస్ ఏమైనా సరే బీజేపీ క్యాండిడేట్కి వేరు బాగానే ఉన్నది, కొంతమంది మైనారిటీ క్యాండిడేట్స్ పార్టీస్ వేరు బాగానే ఉన్నది. సో నేను ఇందాక నాకు జగన్నాథన్ గారు చెప్పింది అలాగ వినపడింది, అది కరెక్టే, ఉపయోగం ఉండాలి కదా. ఊరికి మీకు వ్యతిరేకం వేశాం, దాని తర్వాత సంబంధాలు పోతాయి. ఈ పార్లమెంటరీ డెమోక్రసీలో ఫెడరల్ స్ట్రక్చర్ లో అన్నిట్లకంటే ముఖ్యం కనపడిన సంబంధం. మీరు మీరు లేకపోతే అది ఉపయోగం లేదు కదా. డెప్యూటీ చైర్మన్ రాజ్యసభకి ఆటోమేటిక్ గా ఇవాళ సంఖ్య చూస్తే బీజేపీకి ఎక్కువ ఉండాలి, ఎందుకంటే అలా పెరుగుతా వచ్చింది. ఊరికనే వేసాం అంటే అది ఉపయోగం లేనప్పుడు ఆ పార్టీ అబ్స్టెయిన్ చేసినా ఆ పార్టీ వేసినా అది మనం పెద్ద పట్టించుకోకూడదు. సీఏ మన ఇందాక ప్రకాష్ రెడ్డి గారు అన్నారు, అది ఎలాగో బీజేపీకి మెజారిటీ ఉన్నది, టీఆర్ఎస్ కి వ్యతిరేకం వేయటంలో ఏదో మెసేజ్ ఇస్తున్నారు మైనారిటీస్ కి. సో ఆ ఫ్లెక్సిబిలిటీ చిన్న పార్టీలు లేకపోతే వాళ్ళు సర్వైవ్ అవ్వలేదు. జగన్నాథన్ గారు, జగన్నాథన్ గారు, ఎస్ జగన్నాథన్ గారు, హలో, ఎస్ జగన్నాథన్ గారు ఏం చెప్తారు ఈసారి పార్లమెంట్ సమావేశాల్లో? ఖచ్చితంగా మీరు అన్నట్లుగా జిఎస్టీ విషయం పైన కానీ విద్యుత్ సంబంధించినటువంటి సంస్కరణల విషయం పైన కానీ మీ వైఖరి ఎలా ఉండబోతోంది? నిజంగా కూడా ఇక్కడ చెప్తున్నట్లుగానే ఢిల్లీలో కూడా పార్లమెంట్లో కూడా ప్రశ్నించడం పోరాటం చేస్తారా అనేది సంపత్ గారి ప్రశ్న. ఎస్ ఒక్క విషయం శ్రీహరి గారు, ఎస్ సంపత్ గారు ప్రశ్నించినా ప్రశ్నకపోయినా వీ హావ్ గాట్ అవర్ ఓన్ పాలసీ, అవర్ ఓన్ వ్యూస్ హౌ టు ఫైట్ ఇన్ ది పార్లమెంట్ అనేది స్పష్టంగా. దాదాపు జిఎస్టీ విషయంలో ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా లేదా ఇటు పక్క
ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పక్క లేద సీఎం గారు కూడా గట్టిగా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున మీరు ఆదుకుంటే జిఎస్టీ నిధులు మాకు రిలీజ్ చేయండి అని చెప్పేసి, అది కాకుండా ఒక ఆయన అన్నారు సంపత్ గారి ముందు జిఎస్టీకి సపోర్ట్ చేయలేదా, వైస్ ప్రెసిడెంట్ దీనికి సపోర్ట్ చేయలేదా, డిమానిస్ట్రేషన్ దానికి సపోర్ట్ చేయలేదా. ఒక విషయం అండి, ఇప్పుడు ప్రభుత్వంలో మూడు లిస్టులు ఉంటాయండి, స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. కాంకరెంట్ లిస్టు విడవాట్ల లేదా వాటి స్టేట్ గవర్నమెంట్లతోనూ కన్సల్ట్ చేసి లేదా ఏకాబ్రేక్ వచ్చేసి వంత 2/3 ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటున్నంటే దాన్ని బిల్లుగా పెట్టి పాస్ చేస్తారండి. దట్ ఈజ్ మస్ట్ నో, సంపత్ గారికి తెలవాలి అది. అటువంటి వాటి విషయంలో చర్చలు జరిగాయి. జిఎస్టీ గురించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రయత్నం చేస్తుందండి, అది కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ళ నుంచి జిఎస్టీ గురించి ప్రయత్నం చేస్తుంది. దే హావ్ నాట్ టేకెన్ ఎనీ ఇనిషియేటివ్, కన్విన్సింగ్ గా చెప్పలేదు. సరే, ఒక మంచి ఉద్దేశంతో టాక్సెస్ పెట్టారు. అరే ఊరుకోవయ్యా, నేను నాకు తెలియనట్టు నువ్వే అన్ని తెలుసు, ఆడ నువ్వు లేనేలేవు, ఏం మాట్లాడతావు నువ్వు, ఓకే మాట్లాడతావు, మధ్య మధ్యలో ఎందుకు మాట్లాడతావు, నువ్వు చెప్పింది విన్నప్పుడు ఊరుకో, నేర్చుకో, రైట్ 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 నేర్చుకో, రైట్ జగన్నాథన్ గారు. ఇప్పుడు ఆ పద్ధతిలో ఆనాడు అప్పటి నుంచి లేదా దట్ కాంగ్రెస్ గవర్నమెంట్ దే కుడ్ నాట్ కన్విన్స్ ది ఆల్ ది స్టేట్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ అస్ ది అదర్ ఆల్ పొలిటికల్ పార్టీస్. సరే, మేము కొత్తగా వచ్చిన పార్టీ, కొత్త రాష్ట్రం కాబట్టి అవర్ వాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్, మా స్టేట్కి నిధులు ఎక్కువ రావాలి, ఇందాక పుల్లారావు గారు అనేట్టు స్టేట్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం లేదా, మాకు కాంట్రవర్సీ లేదు, మా ఓటర్స్కి ఇబ్బంది లేనిది, మా స్టేట్కి డెవలప్మెంట్ కాబట్టి వచ్చే వాటిలో లేదా డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం, బికాజ్ ఇట్ ఈస్ ది కంకరెంట్ లిస్ట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునేది కాబట్టి దానికి సపోర్ట్ చేసాం. ఎప్పుడు సపోర్ట్ చేసాం, క్లియర్గా దాంట్లో జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ మీ దీంట్లో రాశారు ఏంటంటే లాస్ట్ లేదా 3 సంవత్సరాల్లో మేము వైపాఫ్ చేస్తాం, వి విల్ మేక్ ఇట్ అని చెప్పేసి. దాని గురించి దాని అర్థం ఏంటంటే మా డబ్బులు మాకు వస్తున్నాయి కదా అనే ఉద్దేశం చేసినప్పుడు వివిధ పరిస్థితులలో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటే దాన్ని ఆపోజ్ చేయడం తప్ప అండి, మాకు రాలేదు అడగండి, ఇప్పుడు అడుగుతామంటే తప్ప ఏం అడాయిబాలు చేసుకొని అడవేటి కౌగలించుకుంటూ ఇడినం గర్జిస్తారా? ఆ సంగతి ఎవరు. తర్వాత రెండోది మాట్లాడాడు కల్వకుంట్ల కుటుంబం. అయ్యా, నీ కుటుంబమే కుటుంబం మొత్తం స్వాతంత్రం వచ్చినప్పటి మళ్ళీ మొన్న ఎవరు గతి లేకపోతారంటే తల్లి బిడ్డల దగ్గర, తల్లి కొడుకులతో తల్లి బిడ్డల దగ్గర పోతే ముగ్గురు చేతులు ఇచ్చారు, కొడుకు హస్త సన్యాసం చేశారు, తల్లి నాకు బాగాలేదు అంటుంటే అందరు కాలు మొక్కి ఏలు మొక్కి మళ్ళీ పెట్టుకున్నారు. బాబు మీ పరిస్థితి అది, నువ్వు కల్వకుంట్ల కుటుంబం నుంచి కామెంట్ చేస్తే ఎట్లా, నువ్వు కొద్దిగా నువ్వు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నావు కాబట్టి నీ పదజాలము, నీ ఎక్స్ప్రెషన్ లేదా చూసే ప్రజలు కూడా హర్షించే విధంగా ఉండాలి. కేవలం ముఖ్యమంత్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావంటే దాని పెనాల్టీ నువ్వు ఆల్రెడీ పెయిడ్ అండి, నీకు యూ హీన్ పెయిడ్ ఆ పెనాల్టీ. ఎందుకంటే అసెంబ్లీలో నీ ప్రవర్తన మీద జరిగిందని వాటిని దృష్టిలో పెట్టుకొని కోట్లాది ప్రజలు చూస్తుంటారు ఈ డిబేట్ కాబట్టి దానికి అనుగుణంగా మాట్లాడే ప్రయత్నం. దెన్ కమింగ్ టు ది కరెంట్ బిల్ అండి, కరెంట్ బిల్లులో దీన్ని డెఫినెట్ గా లేదా మీటర్స్ ఫిక్స్ చేసినప్పుడు ఏమవుతుందండి, ఇప్పుడు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం ఇక్కడ రైతులకు ఏమండి, అదేటప్పుడు మీరు సపోర్ట్ చేస్తే మేము మీటర్ ఫిక్స్ చేసినప్పుడు లేదా ఏదైతే మేము మేనిఫెస్టోలో పెట్టామో దానికి మేము ఆపోజ్ చేసుకున్నట్టు కాదా, ఆ చర్యకి ఎట్లా సపోర్ట్ చేస్తామండి మేము? తర్వాత స్టేట్ ఇష్యూస్ తీసుకొని సెంట్రల్ మీ చేతిలో పెట్టుకుని రేపు మీరు ఏం చేస్తారు, ఇదే అంటారు అది కాంపెన్సేషన్ ఇది కాంపెన్సేషన్ అంటే ఏమి అయినప్పుడు హూ సఫర్, హూ హ్యావ్ ది వ్రాత్ ఆఫ్ ది ఫార్మర్స్ అండ్ అదర్ పీపుల్ అండి. కాబట్టి దీంట్లో ఈ లూప్ హోల్స్ లో దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని లేదా తొక్కి పారేయాలనే ఉద్దేశం కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్లీ వీఆర్ ఆపోజింగ్, వి విల్ డెఫినెట్లీ వోసిఫరస్లీ ఆపోజ్ దిస్ బిల్. గతంలో ఎప్పుడై దీని మీద ఆపోజ్ చేసినట్టు ఇప్పుడు కూడా ఆపోజ్ చేస్తాం. అట్లా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు కూడా చెప్పింది అది. సంపత్ గారు ఇంకేమైనా డౌట్స్ ఉందా, చాలా క్లారిటీగా వారి పోరాటం చేస్తామన్నాక. శ్రీహరి గారు, పెద్దలు గౌరవనీయులు, సీనియర్ పార్లమెంటేరియన్ జగన్నాథం గారు, నేను వయసరీత్యా వాళ్ళ కొడుకు సమానం కనుక మాకున్నటువంటి సాన్నిహిత్యంలో కొద్దిగా గద్దిస్తున్నారు, కానీ అది మర్చిపోయి మాట్లాడుతున్నావు కదా నువ్వు, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు, అదే చిక్కునితో గర్జిస్తావు, ఏరపడతావు, దుంకుతుంటావు, ఇవన్నీ చేస్తే ఇంతసేపు గర్జించింది దుంకులాడింది ఆ వయసులో ఉన్న మీరా, ఈ వయసులో ఉన్న నేనా అన్నది మొత్తం ఐన్యూస్ ద్వారా తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ చూసారు ప్రపంచంలో. కానీ అయినప్పటికీ ఇప్పుడు కూడా జగన్నాథ్ గర్జించే శక్తి ఉంది,
అని తెలియజెప్తారు. నువ్వు గర్జిస్తే నేను ఊకుంటే అది ఏమి పోతుంది? మంచిగా మాట్లాడు, మంచిగా మాట్లాడే నేర్చుకో. నేను పలుమార్లు చెప్పా, నువ్వు యువ నాయకుడు భవిష్యత్తు ఉండవు, డిబేట్ లేదా మంచిగా మాట్లాడి నేర్చుకోవాలి. ఎన్నిసార్లు చెప్పింటా సంపతి గారు. సార్, ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు? యావత్ తెలంగాణ సమాజం చూసింది. మీరు గద్దించినా నేను గౌరవిస్తా సార్ మిమ్మల్ని. పెద్దలు సీనియర్ పార్లమెంటేరియన్ అన్న మా తండ్రి సమానులన్నా అయినప్పటికి గౌరవించి యువ నాయకుడు భవిష్యత్తు చెప్తున్నా. అయితే శ్రేయర్ గారు, శ్రేయర్ గారు వాళ్ళు అన్నారు కదా, ఒకటి రెండు విషయాలే. కల్వకుంట్ల కుటుంబం ఇట్లా చేస్తుంది తెలియదు. ఆ ఫస్ట్ విషయం ఏమన్నారు, నీవు లేకుంటే ఆ రోజు పార్లమెంట్లో, నేను లేకుంటే పార్లమెంట్లో, పత్తిపాటి పుల్లారావు గారు కూడా పార్లమెంట్లో లేరు, ప్రకాష్ రెడ్డి గారు కూడా పార్లమెంట్లో లేరు. కానీ పార్లమెంట్ కానీ లేకపోతే ఇక్కడ పిలిచిర్రు, ఏ ఐ న్యూస్ వాళ్ళు పిలిచిర్రు, లేమని తెలిసినా తెలుసుకోమని చెప్పాను. నేను కూడా పార్లమెంటరీ ప్రొసీజర్స్ అండ్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అని ఒక బుక్ ఉంటది. నేను కూడా అసెంబ్లీ విప్ గా పార్లమెంట్ ఏంది ఇంకా ఆ రకంగా రూల్స్ తెలిసి మాట్లాడుతున్నారు. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ లో బీజేపీ కూడా గట్టిగా వాయిస్ వినిపిస్తామంటుంది. మీ పార్లమెంట్ సభ్యులు కూడా అదే లైన్ ఉంటుందా? శ్రేయర్ గారు ఒక్కటి ఇంకోటి అన్నారు, పాపము జగన్నాథం గారు కల్వకుంట్ల కుటుంబాన్ని ఏమని అనేసరికి చాలా బాధ అయింది సార్ కు. కానీ చాలా నేనేమి ఇబ్బంది పడను. మీరు అన్నట్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గాంధీ కుటుంబాన్ని పోలిస్తే గాంధీ కుటుంబము ప్రాణత్యాగాలు చేసి రాహుల్ గాంధీ నానమ్మని పోగొట్టుకొని తండ్రిని పోగొట్టుకొని త్యాగాల పునాదుల మీద ప్రధానమంత్రి కాకుండా త్యాగం చరిత్ర సాక్ష్యం దానికి వినండి సార్ కల్వకుంట్ల కుటుంబం కల్వకుంట్ల సాక్రిఫైస్ చేయలేదా? కేసీఆర్ గారు అమర్సం చేయలేదా? డెత్ తిరిగి వచ్చినాడు కదా? వినండి సార్, కల్వకుంట్ల కుటుంబం మొత్తం తెలంగాణ రాష్ట్రం 10,000 3 లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దుకుంటుంది చాలా విషయాలు వస్తాయి. నిజంగా కూడా పార్లమెంట్ లో ఏ పార్టీ ఎలా వ్యూహం వ్యవహరించబోతోంది, సో ఖచ్చితంగా తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో రావాల్సిన అంశాలపైన టీఆర్ఎస్ ఈసారి చిత్తశుద్ధితో ఫైట్ చేస్తుందా, లేకపోతే నిజంగా కూడా ఇప్పుడు చేసినటువంటి ప్రకటనకి అనుగుణంగానే ఫైట్ చేసి రాబడతారా, బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది, కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించబోతోంది, అన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి అంశాలే. ఎస్, డిస్కషన్లో పాల్గొన్న పెద్దలకి కృతజ్ఞతలు. స్టేట్ టు అయినా